ఇక బ్రేకింగ్స్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో కన్న తండ్రిని చంపేసిన ఘటన వెలుగు చూసింది. బర్ని మండలం జాకూరాలో తండ్రి కిష్టయ్యను కొడుకు దత్తు గొడ్డలితో నరికి చంపేశాడు. ఆస్తి కోసం కన్న తండ్రి అని కూడా చూడకుండా అమానుషంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గంగరెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. గంగరెడ్డి చెప్పండి. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకూర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి సొంత కొడుకు దత్తు గొడ్డలి లాంటి కత్తితో నరికి చంపాడు. అయితే గత కొన్ని రోజులుగా తండ్రితో కుటుంబ కలహాలతో ఉండడం వల్ల ఈ బస్టాండ్ లో పడుకున్న కిష్టయ్యను గొడ్డలతో నరికి చంపాడు. అయితే గ్రామస్తులు మాత్రం ఈ ఘటనకు మరో కోణం ఉంది. కుటుంబంలో ఆస్తి తగాదులే కాకుండా తండ్రి కళ్ళు రాగి వచ్చి తల్లిని రోజు కొడుతున్నాడని చెప్తున్నారు లయ. అయితే ఇలాంటి ఘటనలు గత వారం రోజుల క్రితమే సేమ్ ఇదే మండల వర్ణి మండలంలో జరిగిన ఇలాంటి ఘటనలు జరిగాయి. ఈ ఘటనలు జరగడంలో కూడా గ్రామస్తులు గ్రామాలలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లయ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ పోలీసులు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఏర్పాటు చేస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనలో కిష్టయ్యను నరికిన దత్తు మాత్రం ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. పోలీసులు తదుపరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు లయ. అయితే గంగరెడ్డి చెప్పండి, తండ్రిని ఇంత కిరాతకంగా నరికి చంపడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు లయ? కుటుంబ కలహాల ఆస్తి తగాదలతో పాటు తండ్రిని నరకడానికి తల్లిని రోజు వచ్చి కళ్ళు తాగేసి కొడుతుండడంతో తండ్రి బస్టాండ్ లో పడుకోనున్నప్పుడు దత్తు గుడ్డలతో నరికి చంపాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు లయ. అయితే ప్రస్తుతం నిందితుడు ఎక్కడున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? నిందితుడు దత్తును మాత్రం అతనే గుడ్డలు తీసుకొని వెళ్ళి పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. పోలీసు ప్రస్తుతం మాత్రం నిందితుడు దత్తు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పి తెలుపుతున్నారు లయ. మరి ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు కానీ బంధువులు కానీ ఏమైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారా లయ? ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే తండ్రి కొడుకు తండ్రిని చంపడం వల్ల అసలు ఇలాంటి ఘటనలు గ్రామంలో జరగడం, గత వారం రోజుల క్రితం కూడా ఒక వర్ణి మండలం జాకో తగలపల్లిలో ఇలాంటి ఘటనలు చోటు చేశారు. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడంతో గ్రామాల్లో కూడా పూర్తి ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలు జరగడానికి కారణం కళ్ళు దాయడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగడం వల్ల చాలా బాధాకరమైన గ్రామంలో కూడా కుటుంబంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. తినుగోళ్ళట తినుగోళ్ళు మీరే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.